దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జనవరి 10వ తేదీ మన పునీతులు కార్యక్రమంలో ఈరోజు మనం తల్లి తిరుసభతో ఏకీభవిస్తూ సంతోషిస్తూ పునీత అగతో తౌమాతుర్గస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ పునీతుడు 79వ జగద్గురువుగా అనగా పోపు గారిగా తిరుసభను నడిపించి సేవలందించారు. 596వ సంవత్సరములో జన్మించి 681వ సంవత్సరం వరకు జీవించినటువంటి ఈ కురు వృద్ధులు యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. అగతో గారు సిసిలీ ద్వీపవాసి, సుమారు 596వ సంవత్సరంలో జన్మించారు. దైవభక్తి ఉత్తమ శిక్షణలో పెరిగిన వ్యక్తి. దేవునిపై ప్రీతి వలన సమాజ ఉద్ధరణ, మానవుల విమోచనపై గల అనురక్తి వలన తనను తాను దైవానికి అర్పించుకున్నారు. వైరాగ్య జీవితమును స్వీకరించి బెనడిక్టియన్ సభలో చేరి గురువయ్యారు. పాలేమో పట్టణంలోను, అటు తరువాత రోము నగరంలో కూడా తమ గురుత్వ సేవలందించారు. వారు గురు కావటానికి 20 ఏండ్లకు ముందు పెండ్లి చేసుకొని సంసారం చేసిన వ్యక్తే పునీత అగతౌ తౌమాతుర్గస్ గారు. 7వ శతాబ్దంలో అనగా 678లో పరిశుద్ధ జగద్గురువుగా 678లో అభిషిక్తులై పునీత పేతురుగారి సింహాసనం అధిష్ఠించి శ్రీసభ అభివృద్ధికి కృషి చేశారు. అప్పటికి వారికి 80 ఏండ్ల ప్రాయం దాటింది. గొప్ప సాధుస్వభావి, ప్రతి చిన్న వ్యక్తిని కూడా ఎంతో జాలి ఆదరణతో పట్టించుకునేవారు. తన స్వంత సోదరుడు లేక సోదరిగా ఎంచుకునేవారు. దానగుణం ఎక్కువ, చేతనైంత మట్టుకు పేద సాధలకు అన్ని రకాలుగా సాయం చేసేవారు. వారు పోపుగారుగా ఏలుబడి చేసిన 3 సంవత్సరాలలో జరిగిన ముఖ్య సంఘటన ఏమనగా, కాన్స్టాంటినోపుల్ మహానగరంలో 680 నుండి 681లో 6వ విశ్వ క్రైస్తవ మహాసభలు నిర్వహించబడ్డాయి. ఈ సభలు జయప్రదం చేయటానికి తగు నిర్ణయాలు ఏర్పాట్లు జరిగేలా చూశారు. ఈ సభలు జయప్రదం చేయటానికి ముందుగా పశ్చిమ దేశాల్లో అనేక చర్చా సదస్సులు ఏర్పాటు చేసి ప్రపంచ క్రైస్తవ మహాసభలు ఫలప్రదం అవ్వటానికి తగు నిర్ణయాలు ఏర్పాట్లు జరిగేలా చేశారు. ఈ విశ్వశ్రీసభ మహాసభల్లో వారి 3 ప్రతినిధులు ముఖ్య పాత్ర నిర్వహించారు. సమర్థవంతంగా సభలు జరిగేలా తమ శక్తియుక్తులు వినియోగించారు. అగతో జగద్గురువులు ఆ సమావేశాల్లో తాను వచ్చిరాని గ్రీకు భాషలో ప్రసంగిస్తున్నందులకు మన్నింపు కోరారు. తాము అనాగరిక దినాల్లో
అన్య ప్రజల మధ్య తన విశ్వాసం కాపాడుకోవటానికి ఎక్కువ పాటుపడాల్సి వచ్చింది. పాశ్చాత్య భాషలు నేర్చుకోవటానికి అట్లే సమయం కేటాయించుకోలేకపోయానని తనను గురించి నిర్మోహమాటంగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో ఏరియనిజం, మనిచియం వంటి స్త్రీసభ విశ్వాస వ్యతిరేక మతాల వలె ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారనే విశ్వాస సత్యాన్ని నమ్మని మొనోటెలిజం మతం రోము నగరం వరకు పాకింది. యేసునిలో దైవ స్వభావం, మానవ స్వభావం రెండు ఉంటే యేసు దైవ స్వభావాన్ని మాత్రమే వారు నమ్ముతారు. ఈ సిద్ధాంతాన్ని అగతో జగద్గురువులు తీవ్రంగా ఖండించారు. అగతో గారి ద్వారా పేతురు అపోస్తులుడు మాట్లాడారు అని స్త్రీసభ విశ్వాసమును గట్టిగా బలపరచి అగతో గారిని విశ్వశ్రీసభ మహాసభల్లో పండిత వక్తలు కీర్తించారు, తమ ఆత్మానందాన్ని వెల్లడించారు. అయితే ఈ సభల్లో మొనోటిలిజంను ఖండిస్తూ చేసిన తీర్మానం శాసన రూపంలో వెలుబడక పూర్వమే జగద్గురువులు పునీత అగతో తౌమాతుర్గస్ గారు ఈ లోకాన్ని వీడారు. తౌమాతుర్గస్ అనేది పునీత అగతో గారికి ఇవ్వబడిన బిరుదు. అంటే అనేక అద్భుతాలు, ఆశ్చర్యకర కార్యాలు చేసిన వారని అర్థం. పునీత అగతో జగద్గురువులు ఒక మంచి రోమన్ సంగీత కళాకారుల బృందాన్ని అనేక మంది గాన గురువులతో కలిపి విశ్వశ్రీసభ మహావేశాలకు పంపించారు. అక్కడ చక్కని రోమను క్రైస్తవ సంగీతాన్ని తిరిగి పునరుద్ధరింప చేయటమే వారి ప్రధాన ఉద్దేశం. వారు తమ వృద్ధాప్యంలో 681లో దాదాపు 85 సంవత్సరాల ప్రాయంలో చనిపోయారు. అగతో లేక అగత అంటే ఉత్తమ మరియు కారుణ్య అని అర్థం. తౌమాతుర్గస్ అనగా అద్భుతాల వ్యక్తి అని అర్థం. ఈ గొప్ప మహనీయుణ్ణి అటువంటి సుగుణాలను మనకు దయచేయమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, కథోలిక తిరుసభలో ఈరోజు పునీతినిగా మేము కొనియాడుటకు, వారి యొక్క దివ్య జీవితాన్ని ఆదర్శముగా మాకు చూపించుటకు పునీత అగతో తౌమాతుర్గస్ గారిని ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతా వందనములు అర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, వీరిని మీరు జగద్గురువులుగా అభిషేకించినందుకు, తద్వారా తన యొక్క ముసలి ప్రాయంలో కూడా ఎంతో సాధు స్వభావిగా ఆయనను మీరు తయారు చేసి అందరినీ ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ఆయన పలకరించినటువంటి విధముగా మాలో ఉన్నటువంటి కఠినమైనటువంటి మనస్సును తీసివేసి మేము కలిసే వారందరినీ మేము ప్రేమతో, ఆప్యాయతతో, చిరునవ్వుతో ఎదుర్కొని తద్వారా మీ దైవ ప్రేమను వారికి పంచే విధముగా మాకు కావలసిన మంచి మనస్సును వీరి యొక్క జీవితాన్ని చూచి మాకు ప్రసాదించమని మానాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.